ఈ రెండింటితో కేవలం వైర్లు ఈ రెండు వైర్లు లేదండి చూశారు కదా అన్ని పత్రికలు చూశారు. అందరికీ నమస్కారం. కడుపు రగిలిపోతున్న ఆంధ్రుడు కొన్ని పార్టీలు ఆడుతున్న నంది అవార్డులు వచ్చే తరహాలో గొప్ప నటనను కనబరుస్తున్న వాళ్ళని చూసి ఆవేదన చెందుతున్నాడు సగటు ఆంధ్రుడు. ఆంధ్రప్రదేశ్కి అన్ని రంగాల్లో అన్యాయం కాదు, కక్షగట్టినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. దమ్ము కలేజా ఉన్న ఆంధ్రులందరూ కూడా ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ రంగంలో చెప్పమంటారు వాళ్ళు చేసిన మోసాన్ని? రైల్వేల్లో ఎన్నికలు రాబోతున్నాయని 17,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో బెంగళూరు మెట్రోకి అనౌన్స్ చేసి అది కాకుండా అక్కడున్న రైల్వే విభాగానికి 3,000 కోట్ల రూపాయలు పైబడి మొత్తం 20,000 కోట్ల రూపాయలు కర్ణాటక రాష్ట్రానికి ఎలక్షన్స్ వస్తాయని ప్రకటించారు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే ఇంకా రైల్వే బ్లూ బుక్ ఇంకా 5వ తారీఖున అనౌన్స్ అవుతుంది డీటెయిల్స్, ఆంధ్రప్రదేశ్కి క్రితం సంవత్సరం 3,400 కోట్లు వస్తే తెలంగాణకి 1,729 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క రైల్వే బడ్జెట్ కేటాయింపు 3,500 కోట్ల రూపాయలు, దాదాపు 3,500 కోట్లు ఉంటుందని చెప్పి రైల్వే వర్గాల వారు సమాచారం అందించారు. మిస్టర్ అరుణ్ జైట్లీ గారు, మోడీ గారు, నేను పరిశు పద్యాలను వాడుతున్నా, ఇది మీ అయ్య జాగీరు గుజరాత్ కాదు, ఇది గౌరవనీయుల మోడీ గారు మహారాష్ట్రలో శివసేనతో గొడవ ఉన్నాయని 11,000 కోట్ల రూపాయలు అడిషనల్గా పెట్టి 40,000 కోట్ల రూపాయలు మీరు మహారాష్ట్రలోకి అనౌన్స్ చేసి మొత్తం 54,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మహారాష్ట్రకి మీరు ఫండ్ కింద అనౌన్స్ చేస్తున్నారా? మీ అయ్య జాగీర్ అండి, ఇది గౌరవంగా అడుగుతున్నాం. మాకు రైల్వే జోన్ ఎంత ఖర్చు అవుతుంది? సెంటిమెంట్ 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ ఖర్చు కాదు, మాకు ఒక సెంటిమెంట్, ఒక రాష్ట్రానికి మాకు కావాలని 1904 నుంచి అది వెస్ట్ బెంగాల్లో పెట్టారు, కలకత్తాలో, తర్వాత తీసుకెళ్ళి భువనేశ్వర్ గారు చేశారు డివిజన్ అని మేము అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఇస్తారా మీరు? జనాలంతా అమాయకులండి, ఒరిస్తే ఎన్నికలు అయిపోతాయని. రైల్వేల్లో నిధులు కేటాయించారు 450 కోట్లు, ఒక ప్రాజెక్టు కేటాయించి 120 కోట్లు ఖర్చు చేయలేదు ఆంధ్రప్రదేశ్కి. బుల్లెట్ ట్రైను చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళాల్సిన బుల్లెట్ ట్రైను పక్కన పెట్టి మీ జాగీర్ గుజరాత్ ఉంది కదా, గుజరాత్కి స్టేట్ గవర్నమెంట్కి జపాన్ నుంచి 70,000 కోట్ల రూపాయల లోన్ని 0.1% ఇప్పించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి 0.1%కి. ఇక్కడ చేస్తున్నారని 5 నుంచి 8% తెచ్చుకున్నారు ఆంధ్ర ప్రభుత్వం అప్పులకు వెళ్ళి. 0.1%కి 15 సంవత్సరాల వరకు మారిటోరియం, రూపాయి కట్టక్కర్లా, తర్వాత 50 సంవత్సరాల వరకు పేమెంట్ చేయొచ్చు, 50 సంవత్సరాలు అప్పటి నుంచి 30 సంవత్సరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ కనపడలా 0.1% మాకు స్పైస వడ్డీకి ఇప్పించేది ఎవరో లేరు మాకు. మీకు గుజరాత్, మీకు అన్ని రాష్ట్రాలు కనబడుతూ ఉన్నాయి ఇవాళ ఎన్నికల కోసం అని చెప్పి మీరు వేరే రాష్ట్రాల్లో పాగేయటాన్ని చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి పంపించాం, మాకు బియ్యం పర్మిట్లో పొగాకు విషయంలో ఆఖరికి హోదేమంటే బోళన రాష్ట్రాలు అడుగుతున్నారు, బయలుదేరిన అక్కస్ వెళ్ళగక్కారు. మీరు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇవాళ డిఫెన్స్ కార్డర్ వస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి April 13 డిఫెన్స్ గురించి మేము ఒక నివేదిక ఇచ్చాం,
98,000 కోట్లు లక్ష కోట్లు సంవత్సరానికి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి క్యాపిటల్ అవుట్లే వస్తుంది అంటే లేఖ రాశామని చీఫ్ సెక్రటరీ గారు అన్నారు. ఇవాళ డిఫెన్స్ కారిడార్ 2 అనౌన్స్ చేస్తే గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు దాన్ని తమిళనాడు తీసుకెళ్ళిపోయి మొదటిది అనౌన్స్ చేశారు, రెండోది ఖాళీగా పెట్టారు. మాకివ్వండి, చెన్నై నుంచి వెళ్ళే విశాఖపట్నం వెళ్ళే మాకు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, లేదంటే బెంగళూరు నుంచి అనంతపురం నుంచి కృష్ణపట్నం దాకా కారిడార్ ఉంది, తీసుకెళ్ళి దాన్ని కూడా తమిళనాడుకి ఆ పుట్టిల్లు అంటే ఉన్న అభిమానం హ్యాట్స్ ఆఫ్ టు హర్. నా అభిమానం నా తెలుగు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి లేదని బాధపడుతున్నా, ఆవిడకు ఉన్నందుకు నేను బాధపడలా. ఆవిడ మెట్టినింటికి వచ్చిందా ఇంకో చోటుకు వెళ్ళారని నేను బాధపడలేదు. ఆవిడకి తమిళనాడు అంటే ఉన్నంత పుట్టిన ప్రేమ మాకు లేకపోయిందని బాధ కలుగుతుంది. ఏ రంగాల్లో చెప్పాలి మేము మీకు, లాస్ట్ ఇయర్ పోలవరంకి బడ్జెట్లో నిధులు ఇచ్చారు, ఈ ఏడాది హుళుక్కి నాబార్డు నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఎక్సలెంట్ ఎయిడెడ్ ప్రాజెక్ట్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరం విజ్ఞాపనలు ఇచ్చారు, ధన్యవాదాలు. రెండో సంవత్సరం డిమాండ్ చేశారు, చాలా హెడ్స్ అప్. మూడో సంవత్సరం పోరాడారన్నారు. నాలుగో సంవత్సరం ఆఖరి బడ్జెట్ అండి ఇది, దాని తర్వాత ఓటు అనేకుండా బడ్జెట్ అండి. మా మాట ముందే ఉంటే తోటకూర కొట్టేసినప్పుడే ఆ దొంగతనం తప్పని చెప్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదండి. ఎవరి మీద కోపం లేదు, పాదయాత్రలు చేసాం, రాష్ట్రం మొత్తం బస్సు యాత్రలు చేసాం. నరేంద్ర మోడీ గారు ఇంటి మీద నిలిచేస్తే దమ్ము ఆంధ్ర వాళ్ళకు ఉందని 14 మంది కూడా వచ్చారు, 14 మందితో నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్ళిన దమ్ము ఆంధ్ర వాళ్ళకు ఉంది నిరూపించాం. దమ్ము ఆంధ్ర వాళ్ళకు ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేకపోయింది అని ఇంటి మీదకి వెళ్ళి పార్లమెంటు ముట్టడి చేసాం. ఇక్కడ విజయవాడలో రక్తదానం చేసాం, మొత్తం రక్తదానం చేసి శాంపుల్గా ఒక ఎమ్మెల్యేకి పంపించాం. మా రక్తాన్ని చూడండి, నేను రక్తాన్ని కూడా చేశాను, ఇక్కడ మిత్రులు చేశారు. ఏం చెయ్యాలి చెప్పండి అని అడిగాం. నయ వంచన మోసం మొదటి ముద్దాయి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లేదనుకుంటుంది. తప్పది, ఈ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉందే దేశభక్త పూరితమైన మనుషులు మేమందరం. ద్రోహం చేస్తున్నారు, టంగుటూరు ప్రకాశం మంత్రిగారు ఇలాగ అవమానించారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీశారు, అల్లూరి సీతారామారెడ్డిని కాల్ చంపారు, విశాఖ ఉక్కు కోసం అమృతరావు గారు దీక్ష చేశారు, గుర్తుంచుకోండి. మేము మీరు అనుకుంటా ఉన్నారు ఏ రంగంలో చెప్ప అమరావతి గురించి మాట్లాడతారు. ఇంకొక మహానుభావుడు బయలుదేరారండి వీళ్ళు. నేను ఇక్కడ ఉన్న అందరూ ఆంధ్ర వాళ్ళు అనుకుంటాను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి నేనేం కాదన్నా, ఆంధ్ర వాళ్ళగా పుట్టాం మేము, ఆంధ్ర వాళ్ళగా బతకండి ఆ పుట్టినోళ్ళు, మిగతా వాళ్ళని గౌరవిద్దాం. వెళ్ళా గుజరాత్ పాదాల చెంత బతికే బదులు ఆంధ్ర వాళ్ళగా ధైర్యంగా బతకండి, పార్టీలకు రాజీనామా చేసి రండి. ఎందుకండి మనం మాట్లాడుతూ ఉన్నారు, మనకి ఇక్కడ ఎయిమ్స్కి డబ్బులు ఇచ్చారండి, ఎయిమ్స్ అంతా మొత్తం ఉందని డీటెయిల్స్ రావాలి, కొంత ఇచ్చి ఉండొచ్చు. 4 సంవత్సరాలు ఏమి ఇచ్చారండి? తర్వాత ఎన్ఐటికి ఐఐటికి ఇచ్చారంట 240 కోట్లు అని, మిగతా అంతా కలిపి 245 కోట్లు వచ్చిందని. మొత్తం అవుట్లే 11,000 కోట్లు అని నేను చెప్తుంటే 200 కోట్లు ఇస్తే, ఇంతకుముందు 460 కోట్లు ఇస్తే ఇంకా రావాల్సిన బాకీ 110 కోట్ల రూపాయలు రావాల్సిన బాకీ ఉంది. దయచేసి విజ్ఞులు మీరు చెప్పాలి, 11,000 కోట్లు రావాలంటే 240 కోట్లు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 50 సంవత్సరాలు పడుతుంది కంప్లీట్ చేయడానికి, 50 ఇయర్స్ ఇచ్చాము పండగ చేసుకుని అన్నారు. మీ మీ జాగీరా మా హక్కది, మీ భిక్ష వేసినట్టు ఫీల్ అవుతున్నారా? ఇంకోటి కూడా చెప్పదలిచాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ 7 ఉంటే 7 కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, మొత్తం 7 ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. చర్చలోకి వచ్చే ధైర్యం లేక ఆంధ్ర వాళ్ళంటే చిన్న చూపుతో ప్రవర్తిస్తే మాత్రం పరిణామాలు ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటారు. పోలవరం ప్రాజెక్టులో, రాజధాని విషయంలో, ఇవే కాకుండా ఉత్తరాంధ్ర రాయలసీమకి ఆఖరి బడ్జెట్లో 24,350 కోట్లు అంటే 1,050 ఇచ్చారు, అదన్నా వస్తుందని ఆశించాం. కక్ష వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ అంటే,
కక్షగట్టారు. మీకు చంద్రబాబుకి దారి ఉంటే లోపల తెలుసుకోండి. ఎన్నాళ్ళు నంది అవార్డులు వచ్చి చేస్తారండి మీరు? మానండి, నిజాయితీగా పోరాడండి. గత 2 రోజుల నుంచి సగటు ఆంధ్ర వాళ్ళు, సగటు ఆంధ్ర మహిళ ఏమనుకుంటున్నారు తెలుసా? కడుపు రగులుకుపోతుంది ఒక్కొక్కళ్ళకి. తమిళనాడు, నేను చెప్తున్నాను ఒక్కసారి గమనించండి, మీకు చెప్పింది 1960ల ముందు తమిళనాడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ స్టేట్లో 4వ స్థానం, అంటే ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అధమ స్థానాలు ఉండే రాష్ట్రాల్లో 4వ స్థానాలు ఉండేది. ఆ తర్వాత ఈ దేశంలో ఇవాళ 2వ అతిపెద్ద స్థానంలో ఉంది. జీడిపిలో మహారాష్ట్ర తర్వాత ఈ దేశంలో 2వ అతిపెద్ద రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా తమిళనాడు కొనసాగుతుంది. కారణం ఏంటో తెలుసా? గౌరవనీయులైన రాజకీయ నాయకులు, జయలలిత గారు కరుణానిధి గారిని అర్ధరాత్రి వస్త్రాపహరణం చేయించి అరెస్ట్ చేయించారు కక్షావిడికి. ఎందుకంటే అసెంబ్లీలో ఆవిడకి వస్త్రాపహరణం చేయించినట్టు చేయించింది కరుణానిధి గారు కాబట్టి. అయినా రాష్ట్రం వచ్చేటప్పుడు ఏకమై మాట్లాడారండి. జగన్ గారు, చంద్రబాబు గారి మధ్యన అలాంటివి ఏమీ లేవు. అధికారం రాజకీయ పార్టీలు అంతే కదా. ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్. ఆంధ్ర వాళ్ళ మీద గౌరవభావం ఉంది. ఆ దుర్మార్గులైన వాళ్ళ మీద అసహ్యం కలుగుతుంది తప్పితే, తప్పులు చేసిన ఆంధ్ర వాళ్ళు నా తెలుగు తల్లి బిడ్డలు. జగన్ గారైనా, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వచ్చే కొత్త తరం యువ నాయకుడు అయినా సరే, ఎవరైనా సరే, మా ఆంధ్ర వాళ్ళు తమిళనాడులో వాళ్ళు మాట్లాడారు, మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎక్కడున్న 13 కోట్ల మంది తెలుగు వాళ్ళ దెబ్బాలకు చూపించాలని నిర్ణయించుకున్నాం. మేము వెళ్తున్నాం. ఆ నిర్ణయం 12వ తారీఖున విజయవాడలో జరిగే కార్యవర్గ సమావేశంలో మాజీ వైస్ ఛాన్సలర్తో సహా విజ్ఞులు అందరూ కూడా కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటాం. దేశం అంతా తిరుగుతాం. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇక్కడ పెద్దల్ని, విజ్ఞుల్ని, సినిమా హీరోల్ని, వచ్చిన వాళ్ళందరిని తీసుకుని దేశం అంతా తిరుగుతాం అనుకుంటున్నారే ఆంధ్ర అనుకుని. దేశంలో తెలుగు వాళ్ళు 13 కోట్ల మంది ఉన్నారు. అవసరమైతే అక్కడ తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, మొత్తం అందరినీ అక్కడ పార్టీల్ని, వామపక్ష పార్టీలు ఉన్న వీరభద్రం గారిని, చాడ వెంకటరెడ్డి గారిని కానీ అన్ని పార్టీలని కలుపుకుంటాం. మంద కృష్ణ గారిని కూడా కలుపుతాం. ఎవరు అన్ని వర్గాలని కలుపుకుంటాం. కర్ణాటక కూడా వెళ్తాం. తెలుగు వాళ్ళు అక్కడ 1.5 కోటి మంది ఉన్నారు. అందరికీ ఒరిస్సా కూడా వెళ్తాం. డేట్లు మీకు చెప్తాం తర్వాత. దేశమంతా చెప్తాం. నమ్మించి మోసం చేసేవాళ్ళు ఆంధ్ర వాళ్ళని, తెలుగు వాళ్ళని మోసం చేశారు. ఇవాళ ఆంధ్రకే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణకు కూడా అన్యాయం చేశారు. నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి మొట్టమొదటిగా, తర్వాత తెలుగు వాళ్ళు కావాలి. తెలంగాణకు కూడా అన్యాయం చేశారు వాళ్ళు. ఘోరని తీరని అన్యాయం చేశారు. అందుకని దయచేసి ఉద్యమం చేస్తున్నాం. రాజకీయ పార్టీలకి ఉద్యమం చేస్తున్నాం. వాళ్ళు ముఖ్యంగా ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఆ పార్టీ మీద, ఇంకో పార్టీ ఈ పార్టీ మీద, ఈ నాయకుడు వాళ్ళ మీద, ఇంకొక నాయకుడు ఎవరిని అడగను. ఏంటండి ఇది? ఏంటిది? మీకు చేతులు జోడించి అడుగుతున్నాం. ఇది మొదటిసారి నేను చెప్పి చేతులు జోడించి అడుగుతున్నాం. స్వార్థ రాజకీయాలు, పదవీ రాజకీయాలు కనీసం కొన్ని నెలలు పక్కన పెట్టండి. ఇక్కడ మీరు చేసుకోండి. ఢిల్లీలో ఏకమే పోరాటం చేద్దాం. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఎంపీలను రాజీనామా చేయమని అడిగే హక్కు మిగతా పార్టీలకు లేదు. రాజీనామా చేయమని మేము చేయొద్దని చెప్తున్నాం మొదటి నుంచి. ఆ రోజే తప్పని చెప్పాం. ఇవాళ చేయాల్సింది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయండి. ఎన్నిసార్లు చెప్పాం మీకు. ఇక్కడ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, సన్నాయి నొక్కులు వద్దండి దయచేసి. ఏ పార్టీ కూడా మాకు రక్తం సలసలా కావుందన్నాను ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం. ఏమైంది? రక్తం సలసలా కాగింది, రెక్కలు విరిసేశారన్నారు, ఎలా ఎగరమంటారన్నారు 2.5 సంవత్సరాల క్రితం. అప్పుడే జాగ్రత్త పడితే బాగుండేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, గౌరవ ప్రతిపక్ష నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం, పోరాడితే పోయేదే ఉందండి. ఏమిచ్చారండి? సర్వశిక్ష అభియాన్లో మనకు 71 కోట్లు ఇచ్చారు. ఆ బీజేపీ పాలిత రాష్ట్రానికి, ఉత్తర భారతదేశంలో రాష్ట్రానికి 4,500 కోట్లు ఇచ్చారు. సాప మంచిగా ఉండి ఏం చేశారండి మీరు? పోనే ఆ అశోక్ గజపతి గారు ఉన్నారు, బంగారు కత్తి, మంచి నిజాయితీ పరుడు,
లైట్లు వేయించారండి రాత్రి రైల్వే ఎయిర్పోర్ట్లకి ఏదో కొంచెం ఏమిటండి మీరు లైట్లు ముఖ్యమైన లైట్ల మంత్రా మన రాష్ట్రం నుంచి తెలుగోడు ఎన్నికై కేంద్రంలో ఒకే ఒక కేబినెట్ మంత్రి ఆయన తెలుగోడుగా ఒకే కేబినెట్లో పాల్గొనే అర్హత ఉంది. మా దుకరా ఒంగోలుకు దుకరాపట్నం లేదా రామాయణపట్నం పోటీకి ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి ఇస్తే 25,000 కోట్లు ఎలా చప్పట్లు తెలిసి ఆమోదించారని మీరు ఎందుకండి ఏదో పదవి. మా హంబూర్ల కష్ మీ మీద వ్యక్తిగతమైన గౌరవం ఉంది, మీ మీద వ్యక్తిగతమైన గౌరవం ఉంది, కానీ రాష్ట్రకు ఉపయోగపడినట్టు బంగారపు కత్తను కొందుకు వచ్చుకుంటారు ఎవరన్నా? ఎలా చేయాలి? సుజనా చౌదరి గారు గౌరవీలు ఆయన పనులు ఆయన ఎక్కువ ఉంటారు, అంతకు మించి విమర్శించబడితో అవసరం లేదు. మా ఆవేదన వెళ్ళగక్కుతున్నాం. ఇది సామాన్య సగటు ఆంధ్ర వాళ్ళ ఆవేదన. మధ్యతరగతి వండిన బడ్జెట్లో కొట్టిన దెబ్బకే మధ్యతరగతి వాళ్ళు నలిగిపోయారు. మధ్యతరగతి మీద నేను చెప్తున్న మధ్యతరగతికి దెబ్బ కొట్టినాడు ఎవరు బాగుపడలా. ఆపన్న వర్గాలకు ఇంకా తీసుకురావాలి, కష్టపడాలి. బాగున్న వర్గాలకు బాగున్నాయి. 150,000 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టి 1,200 కోట్లు ఇస్తావయ్యా జైట్లీ గారు అంటే ఒక వెల్నెస్ సెంటర్కి ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి 80,000 ఇస్తారా? 80,000తో కుర్చీను ఇది కొంటే డాక్టర్ జీతాలు ఎక్కడ వస్తాయి? ఎలా వస్తాయండి? పెన్షన్ బీమా పెట్టారు, అది రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టిన కాపీ, సంతోషం. మేము కోరేది ఒకటే, దయచేసి రాజకీయ పార్టీలు మొట్టమొదటగా కలిసి వెళ్ళకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు. మీ వీరాభిమానులు తప్ప, మీ పార్టీలకు ఉన్న కుటుంబ విరామాలను తప్ప సగటు ఆంధ్రవాడు. నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని విమర్శించట్లా, చేతులు జోడించడిగా ఇంకా ఆలస్యం చేయొద్దండి. చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షం వేయిపోతే ద్రోహిగా మిగిలిపోతారు. నా రిక్వెస్ట్ గురించి చాలాసార్లు చెప్పాను, టైం అయిపోయింది. ఏంటండి మీరు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరిని కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని సంఘాలని ఢిల్లీలో ధర్నా చేయాలి అని అట్లా ఖచ్చితంగా ఎన్నాళ్ళు వస్తారు ధర్నా చేయండి. గౌరవ పార్లమెంట్ సభ్యులకు కూడా చెప్తున్నాం, మేము నిర్ణయం తీసుకుంటాం, డేట్ అనౌన్స్ చేస్తాం, ఢిల్లీ వస్తాం. పార్లమెంటుని స్తంభింప చేయకపోతే మీ ఇళ్ల ముందే కూర్చుంటాం. మేము హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, స్తంభింప చేయండి. ఇద్దరు సభ్యులున్నా తెలంగాణ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్రం సభ్యులు పార్లమెంట్ స్తంభింప చేసి తెచ్చుకున్నప్పుడు 35 మంది ఆంధ్ర వాళ్ళకి పుట్టిన బిడ్డలండి. మీరు గొప్పవాళ్ళండి, ఇక్కడ మీకేం పనండి? ఎంపీలుగా ఢిల్లీలో కూర్చుని ధర్నా చేసి మోడీ గారు అరెస్ట్ చేసినా మీ అనుకోవాలి ఉంటాం. రాష్ట్రం మొత్తం పిల్ల పాప వైద్యులు, డాక్టర్లు, వైద్యులు, అడ్వకేట్స్, జర్నలిస్టులు, సమాజం మొత్తం మీ అనుకోవాలి ఉంటుంది. పక్కన తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం, తెలుగు సమాజం మొత్తం ఉంటుంది అని గమనించమని కోరుతూ కార్యాచరణ ప్రకటిస్తాం. నా హంబుల్ రిక్వెస్ట్ చేసి ఇప్పుడన్నా కలవండి. మీరు తిట్టుకుంటే బాగుండదో, మీరు లోపల ఇక్కడ తిట్టుకోండి. ఢిల్లీలో పల్చనైపోతున్నామండి, చులకనైపోతున్నామండి, అసంగా చూస్తున్నారండి. ఆంధ్ర వాళ్ళంటే చాలా అందరు డాలోని తీసుకెళ్ళి మమ్మల్ని జైల్లో పడేసి ఆంధ్ర వాళ్ళకే అందరు డాలోని జైల్లో పడేస్తున్నారు. బాబు గారు మమ్మల్ని అరెస్ట్ చేసి 14 గంటలు జీపుల్లో తిప్పారు. మీరు విజయవాడలో అరెస్ట్ చేసి పాలకొల తిమ్మండి తిప్పకుండా వేరే రాష్ట్రంలో అడుగులో తిప్పుతారా రోడ్ల మీదను? ఏం తప్పు చేసాం మీకు? మేమేమైనా దుర్భాషలాడేవా? మిమ్మల్ని అసభ్య పదాలను దూషించావా? హక్కు అడిగాం. 8 రోజులు రామకృష్ణ జైల్లో పడేశారు. మేమేం చేసాం? కేసులు పెడుతున్నారు, హింసిస్తున్నారు. ఇది చెప్తున్నారండి ప్రజలు మాత్రం. ఈసారి కనుక ఉత్తర భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికన్నా ఆఖరి మీ మీద కోపం లేదు, ఆఖరి అవకాశం ఉంది. మీరు హోదా అమలు రాయితీలు కనుక నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత కూడా ముగిసిన చాప్టర్ అంటే మోసగాళ్ళు, నైవంచుకులు, నమ్మక ద్రోహులు, దుర్మార్గం చేసిన వాళ్ళుగా భావిస్తారు. వెంటనే ఇవ్వండి, 1,000 కొబ్బరికాయలు కొడతాం మీ ఆఫీస్ దగ్గర. 1,000 కొబ్బరికాయలు కొడతారు విభజన హామీలన్నీ అమలు చేస్తే 1,000 కొబ్బరికాయలు. ఎలాంటి భాషలు చేయదు, లేకపోతే మాత్రం ఆంధ్ర వాళ్ళు ఆర్కే నగర్లో ఈ పార్టీకి 100 కంటే సగం ఓట్లు ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళు దమ్ము లేదనుకోవద్దు, బయటికి రాలేకపోవచ్చు మిడిల్ క్లాసు. కాంగ్రెస్ పార్టీని కొట్టారు 175, 173కి అధికార పక్షానికి డిపాజిట్ లేకుండా చేశారు. అది చేత కాదు ఆంధ్ర వాళ్ళకి అనుకోవద్దండి. మీరు 30 మంది బయలుదేరి అది ఇచ్చావు ఇది ఇచ్చావు అని చెప్తే మీరు తిట్టుకోవద్దు. వ్యక్తిగత దోషం ఎందుకండి? రాష్ట్రం కోసం చేయండి, కాకపోతే కాడి పడేసి రండి. ఏ పార్టీ అన్నా
అలాంటి మోసపూరితమైన కేంద్రంలో ఉన్న దాంతో చేయి కలిపితే ఆంధ్రప్రదేశ్లో మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంపూర్ణేష్ బాబు గారు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హీరో శివాజీ గారు, దాంతోపాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, దాంతోపాటు కొంతమంది నటులు, మిగతా వాళ్ళు మన వైస్ ఛాన్సలర్స్ అందరూ వస్తున్నారు. కర్ణాటకలో మొదలు పెడతాం డేట్ అనేది, రేపు 18 తారీఖున మాట్లాడి ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్తాం మేము. మిగతా అందరినీ కలుస్తాం. మాకు చేసిన అన్యాయం కావాలంటే ఇలాంటి పార్టీలను అన్యాయం చేసిన పార్టీలు బొంద పెట్టమని తిరుగుతాం. దేశం అంతా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేతులు జోడించి పెడతాం. ఆంధ్ర వాళ్ళు అంటే 5.5 కోట్ల కాదు, ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ 13 కోట్ల మంది ఉన్నారని చూపిస్తామండి. 13 కోట్ల మంది వాళ్ళ దమ్మేంటో చూపిస్తాం వాళ్ళకి, ఆంధ్రకేసరి పౌరుషం ఏంటో చూపిస్తాం వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్ రూపంలో రాష్ట్రాన్ని దగా చేసింది, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని నిరాశపరిచింది. ఈ సందర్భంగా ఆమె సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీలని అందరినీ ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలని పక్కన పెట్టండి. యువజన హామీల చట్టంలో ఏదైతే పొందుపరిచారో యువజన హామీల సాధన కోసం ఏకోన్ముఖంగా రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ పెద్దలపైన పోరాటం చేయమని చెప్పేసి ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కాంట్రాక్టుల కోసం, పవర్ ప్రాజెక్టు పర్మిట్ల కోసం ఆపండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రం, రాజధాని లేక నడి రోడ్డు మీద నిలబడినటువంటి రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలను మిన్నగా భావించండి. 5వ తారీఖున జరిగేటువంటి చర్చలో తెలుగువాడి పౌరుషాన్ని చూపించమని చెప్పేసి కోరుతున్నాం. అలా కాకుండా కేవలం బడ్జెట్ను పూర్తి స్థాయిలో ఆమోదించి కనుక ఆంధ్ర రాష్ట్రం తిరిగి వస్తే ప్రత్యేక హోదా సాధన విభజన హామీల సాధన సమితి ఎంపీల ఇళ్ల ముందు గాజులు పసుపుతోటి స్వాగతం పలుకుతాం, ధర్నాలు చేస్తాం, నిరసనలు తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంత సిగ్గుచేటండి వల్ల ఒక్క రూపాయి విభజన హామీల చట్టంలో పొందుపెట్టినటువంటి ఒక్క అంశాన్ని కూడా అమలు చేయరా. కడప స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరం, విశాఖ రైల్వే జోన్, బొంబాయి నగరానికి మాత్రం 11,000 కోట్లు రైల్వేకి కేటాయించారు. అలాగే రైల్వే ఇతర పనులకు మహారాష్ట్రలో మరొక 17,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే కేవలం ఎన్నికలు స్వప్రయోజనాలు, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల్ని సంతృప్తిపరచాలనేటువంటి బడ్జెట్ పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన తెలుగు రాష్ట్రాల ప్రజల చిన్నచూపు చూశారు. రాబోయేటువంటి కాలంలో 12వ తేదీన విజయవాడ నగరంలో జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తు ఉద్యమాన్ని రూపొందిస్తాం, ప్రకటిస్తాం. ఈలోపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తమ పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంటును ప్రతిష్ఠింపజేయండి, స్తంభింపజేయండి. రాష్ట్ర సమస్యలపైన, కేటాయింపులపైన నిధుల సునామీని కురిపించడానికి కృషి చేయమని చెప్పి, ఆ వైపుగా కనుక మీరు కృషి చేయకపోతే నిరసన జ్వాలలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్ అని చెప్పేసి ప్రత్యేక హోదా సాధన విభజన హామీల సాధన సమితి తరఫున హెచ్చరిస్తున్నాం. ఫిగర్స్ ఏమైనా ఉన్నాయి కదా మీ దగ్గర?